అదే రకంగా ఆరోగ్యశ్రీలో పెను మార్పులు తీసుకొస్తూ ఇంతకుముందు ఎన్నికల్లో పాదయాత్రలోనే చెప్పిన మాట ప్రకారం హైదరాబాదు, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాల్లో దాదాపుగా ఇప్పటికే 130 పైచిలకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో నవంబర్ 1వ తారీఖు నుంచి ఆరోగ్యశ్రీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈ సేవలను తీసుకొచ్చి ప్రజలకు ఎవరైనా కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, సూపర్ స్పెషాలిటీ సర్జరీసు ఎక్కడైనా కూడా మంచి హాస్పిటల్స్లోనూ జరిగి వాళ్ళంతా కూడా మంచి ఆపరేషన్లు చేయించుకోవాలని తపన తాపత్రయంతో అడుగులు ముందుకు వేశామని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. అదే రకంగా డిసెంబర్ 15 నాటికి ప్రతి గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్లోనూ 510 రకాల మందులు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటామని కూడా చెప్తా ఉన్నా. ఈ సందర్భంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారి ఈ మెడికల్ రివ్యూ తీసుకున్నప్పుడు ఆశ్చర్యాన్ని కలిగించే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. మందులు లేవు, ఉన్న మందులలో క్వాలిటీ లేదు, ఇటువంటి పరిస్థితులన్నీ కూడా మార్చాలి అని నిర్ణయం తీసుకున్నాం. ప్రస్తుతానికైతే 510 రకాల మందులు డిసెంబర్ 15వ తారీఖున అందుబాటులోకి తీసుకొస్తూ ఇవే గవర్నమెంట్ హాస్పిటల్లో ఏప్రిల్ నాటికి WHO స్టాండర్డ్స్తో కూడిన మందులు మాత్రమే అందుబాటులోకి వస్తాయని కూడా గర్వంగా ఈ వేదిక మీద నుంచి నేను తెలియజేస్తా ఉన్నా. డిసెంబర్ ఆఖరి వారంలో గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ కూడా రూపురేఖలన్నీ కూడా మార్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. నాడు నేడు అనే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ కూడా సబ్ సెంటర్స్ నుంచి పిహెచ్సీలు, పిహెచ్సీల నుంచి సిహెచ్సీలు, సిహెచ్సీల నుంచి ఏరియా హాస్పిటల్లు, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, టీచింగ్ హాస్పిటల్స్, ఇవన్నీ కూడా 3 సంవత్సరాలలో పూర్తిగా రూపురేఖలు మార్చడానికి నాంది పలుకుతా ఉన్నాం. ప్రతి హాస్పిటల్ను కూడా ఇవాళ ఎలా ఉన్నాయి అని చెప్పి ఫోటోలు చూపించి ఫోటోలు అక్కడే పెడతాం. ఆ తర్వాత రూపురేఖలు మార్చిన తర్వాత నాడు నేడు అని చెప్పి కూడా ఫోటోలు చూపించి ఇవి మారిన హాస్పిటళ్ళు అని చెప్పి చూపించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈ ప్రతి హాస్పిటల్ కూడా గవర్నమెంట్ స్టాండర్డ్స్కు తగ్గట్టుగా, నేషనల్ స్టాండర్డ్స్కు తగ్గట్టుగా పూర్తిగా కూడా అప్గ్రేడ్ చేసే కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నామని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాం. రాష్ట్రంలో 104 కానీ, 108 కానీ ఈ ఫోన్ నెంబర్లకు ఫోన్ కొడితే అంబులెన్సులు వస్తాయో రావో అన్న పరిస్థితి నుంచి పూర్తిగా భిన్నంగా మారుస్తూ, ఈ పరిస్థితులన్నీ కూడా మారుస్తూ అక్షరాల 1060 అంబులెన్స్ను కూడా కొనుగోలు చేస్తూ ఆ కార్యక్రమాన్ని కూడా ఏప్రిల్ నాటికల్లా 108 కానీ, 104 కానీ నెంబర్లకు ఫోన్ కొడితే 20 నిమిషాలు దాటకముందే మంచి అంబులెన్స్ మీ ముందుకు వచ్చి మిమ్మల్ని తీసుకొని పోయి మంచి హాస్పిటల్లో చేర్పించి ఉచితంగా వైద్యం చేయించి చిరునవ్వుతో పాటు మిమ్మల్ని ఇంటికి పంపించడమే కాకుండా మీరు రెస్ట్ తీసుకునేటప్పుడు కూడా ఆ కాల వ్యవధికి సంబంధించి కూడా మీరు ఇబ్బందులు పడకుండా ఆ చెక్కు కూడా మీ చేతుల్లో పెట్టి పంపించే పరిస్థితి త్వరలోనే ఏప్రిల్ నాటికి 1060 అంబులెన్స్లు కూడా మీకు అందుబాటులోకి వస్తాయని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. 6 నెలల తిరక్క మునిపే వైఎస్ఆర్ కంటి వెలుగు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 10 అక్టోబర్ ప్రారంభించాం. మొట్టమొదటగా దాదాపుగా 66 లక్షల మంది బడిపిల్లలకు అందరికీ కూడా, ప్రైవేట్ రంగంలోనూ గవర్నమెంట్ రంగంలో ఉన్న బడిపిల్లలందరికీ కూడా ఉచితంగా కంటి పరీక్షలు చేయించడమే కాకుండా వారికి సంబంధించిన ఏదైనా ఆపరేషన్స్, శుక్లాలు కానీ, గ్లోకమాక్ వైద్యం కానీ, డయాబెటిక్ రెటినోపతి కానీ, ఇటువంటి ఏదైనా కూడా ఆ పిల్లలకు సంబంధించి వైద్య పరీక్షలు చేయించడమే కాకుండా వారికి ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టాం. ఇది రాష్ట్రమంతటా కూడా విస్తరిస్తాం.
ప్రతి 6 నెలలకు ఒక వర్గాన్ని తీసుకుని, ఇప్పుడు పిల్లలు అయిపోయింది, ఆ పిల్లలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ అవ్వ తాతలకి పోతాం, అవ్వ తాతలు అయిపోయిన తర్వాత ఆ తర్వాత 6 మంత్స్కు మిగిలిన కేటగిరీస్కు కూడా పోతూ రాష్ట్రంలో ఉన్న మొత్తం జనాభా మొత్తానికి కూడా ఉచితంగా ఈ పరీక్ష నిర్వహించే కార్యక్రమానికి చేస్తూ ఉన్నామని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాం.